పార్టీ నాయకులు విశ్లేషకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, నేను ఏదైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే నిన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారిని కలిశారు, ఒక పండగ వాతావరణం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిన్నటితో ఇన్ని రోజులు వాళ్ళు చీకటి చీకటి వాతావరణంలోనే ఉన్నారని చెప్పాలా, ఒక రాక్షస దృశ్య చేసిన వాతావరణంలోనే వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు. ఏ సినిమా రిలీజ్ చేయాలన్నా కానీ, ఏ విధంగా ఆంక్షలు పెడతారో, ఎవరు ఏం మాట్లాడతారో, స్క్రీన్స్ ఇస్తారా ఇవ్వరా, అనుమతి ఇస్తారా ఇవ్వరా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉంటుందా, టికెట్స్ దగ్గర కూడా వాళ్ళ యొక్క రోల్ ఉండడము, టికెట్స్ ప్రైస్ డిసైడ్ చేయడంలో వాళ్ళ రోల్ ఉండడము అనేది ఒక చీకటి చీకటి సామ్రాజ్యంలోనూ లేకపోతే ఒక దరిద్రమైన సిచ్యువేషన్ లోను తెలుగు ఇండస్ట్రీ అనేది దారుణమైన పరిస్థితిలోనూ తెలుగు ఇండస్ట్రీ ఉన్నదనేది మనం 2019 నుంచి 2024 చూసాం. అంటే దానికి కారణం ఎలా అంటే, మీరు ఆలోచిస్తూ ఇంతకుముందు చెప్పినట్టు ఒక సినీ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో, రాజమౌళి లాంటి వాళ్ళు కానీ, చిరంజీవి లాంటి వాళ్ళు, మహేష్ బాబు, ప్రభాస్, అంటే మనం జస్ట్ లైక్ దట్ సినిమా వాళ్ళని ఊరికే తక్కువ చేసి మాట్లాడేసి గత ప్రభుత్వం చాలా తక్కువ చేసి వాళ్ళని మాట్లాడడం జరిగింది. కనీసం చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రితో ఇంటరాక్ట్ అవుతా అంటే, మేడం ఇప్పుడు నాతో మీరు మాట్లాడతా అంటే నేను మిమ్మల్ని చూస్తూ మాట్లాడడం అనేది ఒక సంస్కారం, దాని ఏమంటారు అంటే ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు కనీసం మీరు ఆ వ్యక్తిని చూడడం చాలా ఇంపార్టెంట్, ఆ వ్యక్తి ఏం చెప్తాడో వినడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి బేసిక్, దీనికి పెద్ద పెద్ద పదవులు ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడతా అంటే చిరంజీవి గారు కానీ లేకపోతే మిగిలిన హీరోస్ ఎవరైతే ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ వీడియోలో చూసినట్టయితే కనీసం వాళ్ళ మొహం కూడా చూడలేని పరిస్థితి, కనీసం మొహం చూడలేదు. ఇటుపక్క మాట్లాడతా అంటే ఇటుపక్క తిరుక్కొని చూడడం, ఏదో వచ్చి కూర్చున్నారు కదా అని చెప్పి కూర్చోవడం, ఏదో విధంగా ఏదో వీళ్ళు మనం తెచ్చి మన కాళ్ళ దగ్గర వీళ్ళు పెట్టుకున్నాం కదా, మీరు ఎంత ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అయితేని, మీరు ఎంత సెలబ్రిటీస్ అయితేని, నువ్వు రాజమౌళి అయితేని, నువ్వు ప్రభాస్ అయితేని, నువ్వు మహేష్ బాబు అయితేని, నువ్వు చిరంజీవి అయితేని, ఎవడైతే నాకేమి, నేను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు ఎవడన్నా నా దగ్గర నుంచి కూర్చోవాల్సిందే అనే ఒక పంచంతో గత ప్రభుత్వం ఈ యొక్క సినిమా వాళ్ళని చూసింది. నేనేమంటానంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద మీరు ఎందుకు ఆ కక్ష, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చెప్పున్నారు కదా హైదరాబాద్ ఏ విధంగా అయితే ఇదివరకు చెన్నై ఉండేది, తర్వాత హైదరాబాద్ లో మనం స్టూడియోస్ చూసాం, ఆ విధంగా మేము భూములు ఇస్తాము, ఇక్కడ కూడా డెవలప్ చేయండి, మీకు వైజాగ్ లో భూములు సమకూరుస్తాము అని చెప్పి చెప్పున్నారు కదా, మీకు అన్ని విధాలు సహకరిస్తామని చెప్పున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మూవీ సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏపీలో షూటింగ్ జరగదనుకుంటున్నారా? అసలు తీసుకుంటే ఇండియాలోని ఎక్కువ థియేటర్స్ స్టూడియోస్ షూటింగ్స్ కాదు స్టూడియోస్ స్టూడియోస్ మేడం స్టూడియో అది చెప్పే విధానం. ఇప్పుడు స్టూడియోస్ రాదనుకుంటున్నారా? డెఫినెట్లీ వైజాగ్ లో స్టూడియోస్ వస్తున్నది. ఆల్రెడీ దయరామనాయుడు గారు వైజాగ్ లో స్టూడియోస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం తీసుకునే విధి విధానాల్లో లేకపోతే వాళ్ళకి ఇచ్చే ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, వాళ్ళకి ఇచ్చే సబ్సిడీస్, వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, నేను మీతో నేను ఒక బిజినెస్ తో లేదంటే మిమ్మల్ని నమ్మి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తున్నారు. మన ఎన్విరాన్మెంట్ ఒక స్పాయిల్ చేశాము, ఒక పాజిటివ్ అనేది ఇండస్ట్రీ పీపుల్ లో క్రియేట్ చేయలేదు. వీళ్ళు నమ్మి పెడితే ఏమవుతుందో ఒక దిక్కు లేదు. పోనీ క్యాపిటల్ సిటీస్ ఏమన్నా కన్ఫర్మ్ గా చెప్పారంటే దానికి చతక లేదు. ఎక్కడన్నా చూడండి మేడం, ఇప్పుడు తమిళనాడు తీసుకున్నట్టయితే చెన్నైలోనే మీకు స్టూడియోస్ ఉంటుంది, హైదరాబాద్ లోనే స్టూడియోస్ ఉంటుంది, కర్ణాటకలోనే స్టూడియోస్ ఉంటుంది, బెంగళూరులోనే స్టూడియోస్ ఉంటుంది. సో జనరల్ గా క్యాపిటల్ సిటీ మీద స్టూడియోస్ ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం మనకు క్యాపిటల్ సిటీ అనేది కూడా ఖచ్చితంగా చెప్పలేకపోవడం వల్ల, ఎందుకంటే స్టూడియో అనేది ఏదో 500 కోట్ల 30 కోట్లతో సంబంధించింది కాదు, దాదాపు కొన్ని వేల కోట్లు పెడితే తప్ప స్టూడియో అనేది రాదు. అలాంటి టైంలో రేపు రాజధాని ఏముంటుందో కూడా తెలియదు మన రాష్ట్ర ప్రభుత్వంలో, ఏ రాజధానిలో ఎక్కడ ఉంటామో తెలియదు. ఒకసారి వైజాగ్ జరిగినటువంటి భేటీలో నిర్మాతలు అందరూ వచ్చారు కదా, ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చారు, మాట్లాడారు, ఏమైనా హామీలు ఇవ్వడం జరిగిందా వాళ్ళకి? ఏమైనా టికెట్స్ రేట్ల గురించి అనలేదు. నేను ఇంతకు ముందు కూడా ఒక పర్సన్ పేరు అల్లు అరవింద్ వచ్చారు, ఎస్ నిర్మాతల్లో ఆయన కూడా ఒక భాగంగా వచ్చున్నారా? లేదంటే ఇప్పటికే చూసిన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, బాగా ట్రోల్ అవుతుంది అల్లు అర్జున్ గతంలో చేసినటువంటి కామెంట్స్, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చినటువంటి సిచ్యువేషన్స్, ఇవన్నీ చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో పుష్ప 2కి ఎఫెక్ట్ రాకూడదు అని ఒక విషయం తో అల్లు అరవింద్ వచ్చారా, లేదంటే ఒక నార్మల్ నిర్మాతగాని వచ్చి కలిశారా? ఒకవేళ వస్తే గనక పీకే ఫ్యాన్స్ కూడా కొంచెం కామ్ డౌన్ అవుతారు, లేదంటే ఈ ఫిల్మ్ మీద ఎటువంటి ప్రభావం ఉండదనే ఒక ఒపీనియన్ అనుకోవచ్చా? ఇది నా ప్రశ్న కాదు, ఏపీ యొక్క ప్రజల ప్రశ్న, సమాధానం చెప్పండి. మీరు చాలా చాలా మంచి క్వశ్చన్ రైజ్ చేస్తారు మేడం. మేడం, నేను ఏదైతే నేను అల్లు అరవింద్ గారు వచ్చారో, నేను ఆయన టోటల్ గా మాట్లాడిన తర్వాత ఆ వీడియోలో కూడా చూసినట్టయితే టికెట్ ప్రైస్ అనేది చాలా చిన్న విషయము, దాని గురించి కాదు మేము వచ్చింది.
చాలా విషయాలు మేము మాట్లాడుకున్నాము, చాలా సంతోషమైన వాతావరణంలో డిస్కస్ చేశాము. ఫర్దర్ గా కూడా వీళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని వీళ్ళందరినీ కూడా సన్మానించాలనే కాన్సెప్ట్ తో మేడికి వచ్చాము, డిస్కస్ చేశాము. ఇండస్ట్రీకి వాళ్ళు సపోర్టెడ్ గా సానుకూలంగానే అన్ని కూడా మాట్లాడారన్నారు. మోర్ ఓవర్ అక్కడ ఉన్నది ఇండస్ట్రీ పర్సనే కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీస్, ఆ ప్రాబ్లమ్స్ ఏంటో అనేది వాళ్ళకి చాలా క్లారిటీ గా తెలిసే అవకాశం ఉంది. ఇంకొక రెండో పాయింట్ కి వస్తే, ఏదైతే మీరు అల్లు అర్జున్ అది అయితే మాత్రం మీరు అన్నట్టు సోషల్ మీడియా బాగానే ట్రోల్ అయింది ఆ రోజు. ఈవెన్ ఎవరైనా కానీ ఆ రోజు ఆ సందర్భంలో మాత్రం అల్లు అర్జున్ గారు అలాంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఇంకోటి ఏంటంటే, అది పర్సనల్ అయినప్పుడు కూడా ఆ రోజు వాళ్ళ అల్లు అరవింద్ గారు పిఠాపురంలో ఉన్నారు. అల్లు అరవింద్ గారు, సురేఖ గారు, వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ఎప్పుడైతే కర్నూలులో ఉన్నారో అదే టైంలో వీళ్ళు ఇక్కడ ఉన్నారు. సో అతను ఆ తర్వాత తన క్లారిఫికేషన్, తన ఎక్స్ప్లెనేషన్ తన సైడ్ నుంచి ఇవ్వడం జరిగింది. సో నో డౌట్, ఎందుకంటే ఎంటైర్ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి, ప్రతి హీరోని ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి, అసలు ఈ రోజు చూసినట్టయితే జబర్దస్త్ దగ్గర నుంచి ఫిలిం ఇండస్ట్రీ వరకు మీరు చూసినట్టయితే మన కృష్ణంరాజు గారి వైపు కూడా ఆ రోజు కూడా వచ్చి ప్రచారం కూడా చేయడం జరిగింది భీమవరంలో తీసుకుంటే. అంటే ఈ రోజు నో డౌట్ ఈ ప్రభుత్వానికి దించడానికి, ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక రకంగా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళు పడిన బాధల వల్ల ఎలాగైతే అవతాతలు, ముసలోళ్ళు, స్టూడెంట్స్, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎవరెవరైతే అందరూ ఇబ్బంది పెట్టారో అందులో ఈ సెక్టర్ కూడా ఇబ్బంది పడింది, ఇండస్ట్రీ సెక్టర్, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇబ్బంది పడింది. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళ వాళ్ళ ఊళ్ళో కొందరు వచ్చి బయట వచ్చేసారు, కొందరు ఇంటర్నల్ గా సపోర్ట్ చేశారు, కొందరు వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయడం వల్ల థియేటర్స్ కూడా క్లోజ్ చేశారు. థియేటర్స్ కూడా క్లోజ్ చేశారు. మీకు మీకు విషయం చెప్తాను మేడం, థియేటర్స్ చాలా థియేటర్స్ క్లోజ్ అయింది. బట్ అన్ఫార్చునేట్ చాలా మంది తెలియని విషయం ఏంట్రా అంటే, నిజానికి ఎక్కువ మంది థియేటర్స్ ఎవరా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళదే. ఎందుకంటే నాకు, నేను చిత్తూరు జిల్లాకు సంబంధించి నాకు తిరుపతి మా ప్రాంతంలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-30 థియేటర్లు ఉంటే 30 థియేటర్లు 27 థియేటర్లు వాళ్ళవే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇలా మమ్మల్ని వస్తారు, ఇలా మమ్మల్ని చేస్తారు, అవన్నీ కూడా తెలియదు. ఈ రోజు పోనీ వీళ్ళెవరిని నమ్ముకొని, వీళ్ళెవరన్నా వీళ్ళు నమ్ముకొని ఎవరైనా బాగుపడ్డారా అంటే, వీళ్ళు నమ్ముకున్న వైఎస్ఆర్ సిపి థియేటర్లు ఓనర్లు కూడా ఈరోజు నోటి మీద తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే మేడం, అల్లు అర్జున్ గారు చేసింది తప్పే, బట్ ఎప్పుడైతే ఆ నిర్ణయం ఆ తర్వాత అయిపోయిందో, రిజల్ట్స్ అంతా కూడా మంచిగా వచ్చిందో, వాళ్ళు కూడా సినిమా కూడా సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సింది, వాళ్ళు తీసుకెళ్లి డిసెంబర్ లో కూడా పెట్టుకోవడము ఒక డామేజ్ కంట్రోల్ లాంటిది అన్నారు, అలాంటివన్నీ కూడా చెప్పారు. కానీ నిజానికి అలాంటిదంతా ఏది కాదు, షూటింగ్ లో ఇంకొన్ని మోడిఫికేషన్స్ ఇంకొన్ని చేసుకోవాల్సిన అవసరం. సో ఇప్పుడు వచ్చినటువంటి కూటమి సర్కార్ లో సినీ పరిశ్రమ మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు, ఎటువంటి సమస్యలు ఉండవు, షోల విషయంలో కావచ్చు, టికెట్ల రేట్ల విషయంలో కావచ్చు, బెనిఫిట్ షోట్ల బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ముందుకైతే వెళ్తారు. ఇప్పటికే కల్కి విషయంలో క్లారిటీ వచ్చింది కాబట్టి అంతేనా మేడం? ఇప్పుడు ఒక చిన్న విషయం మేడం, అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రజలను ఏం ఇబ్బంది పెడుతున్నారండి? ఫస్ట్ క్వశ్చన్, ఎవరన్నా కానీ ఈ రోజు మనం ఉన్నాం మేడం, 500 రూపీస్ టికెట్ ఉంది అనుకున్నాం, నా దగ్గర డబ్బు ఉంటే వెళ్తాను లేదంటే నేను వెళ్ళను, కొద్ది రోజుల తర్వాత 100 రూపాయలు టికెట్ వస్తుంది, ఆ రోజు నేను వెళ్తాను. ఇంకో కొంతమంది ఈరోజు ఏం చేస్తున్నారు, నెట్ఫ్లిక్స్ అని చెప్పి లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వచ్చేసాయి. ఈ రోజు సినిమా చూడడం అని చెప్పి ఎక్కడ కానీ ఒత్తిడి చేయట్. ఈ రోజు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అనేది చాలా చాలా కామన్ ప్లాట్ఫామ్ లో ఉంది. నీకు డబ్బు ఉంటే నువ్వు చూడు, ఇప్పుడు నేను అభిమాని లేకపోతే నా కళ్యాణ్ గారి సినిమా మొదటి రోజు చూడాలా, చిరంజీవి గారు మొదటి రోజు చూడాలా, అది 1000 రూపాయలు అంటే పెట్టుకుని వెళ్తాను. బట్ నా జోబులో 1000 రూపాయలు లేదనుకోండి, నేను వెళ్ళను. ఇట్స్ వెరీ ప్రాక్టికల్. అంతే తప్ప ఒక ప్రభుత్వం తీసుకెళ్లి లేదు లేదు నువ్వు 10 రూపాయలు టికెట్ పెట్టాలా, దీనివల్ల ప్రజలు నష్టపోతారు, సామాన్యులకు కూడా అదే విధంగా ఉండాలి అనేది కేవలం లగ్జరియస్ లైఫ్ అనుభవించే వాళ్ళకే కాదు, సామాన్యుడికి కూడా ఒక కోరిక అయితే ఉంటుంది, ఆ కోరికను తీర్చాలని చెప్పి గతంలో ఏపీ సర్కార్ తీసుకున్న డెసిషన్ అది. సినిమా అనేది నీడు కాదు, వాంట్ కాదు. సినిమా ఇస్ నాట్ ఎ నీడ్ ఆర్ వాంట్. సినిమా దాని కింద లేదు. పెట్రోల్ అనేది నీడు వాంట్, కూరగాయలు అనేది నీడ్ కాకపోవచ్చు. సాధారణంగా yes నీడ్ కాకపోవచ్చు, మీరు చెప్పింది కరెక్టే. రైస్ అనేది తినాలి కామన్, కానీ రెస్టారెంట్ లో తినాలి అనేది నీడ్ కాదు, కానీ రెస్టారెంట్ లో తినాలని ఒక కోరిక ఉంటుంది కదా, దాని కన్సిడరేషన్ చేసింది గత ప్రభుత్వం, అది కోరికను కూడా తీర్చుకోవాలి కదా.